दूसरों की सरकार भी रहेगा इधर। మీకు చాదర ఏంటి చేసుకో, నీ ఓవైసీ అంతా నువ్వు కట్టుకొని వాళ్ళ సంకలు వేసుకొని ఏం చేస్తావో చేసుకో. నరేంద్ర మోదీ కాలు కోటి దుమ్ము కూడా వంచినావు. ఆ దుమ్ము కనుక నీ నుబిటిగా పడితే నీ జన్మ ధన్యమైపోయినట్టు. కాబట్టి రైతు సమస్యలు పట్టించుకొని ముఖ్యమంత్రి మహిళల ఇళ్ల కోసం ప్రధానమంత్రి పంపించిన డబ్బుని చోరీ చేసిన ఎంపీ యువకుల భవిష్యత్తుని అంధకారంలో తోసేసిన ఈ ప్రభుత్వం దీన్ని హిందువుల్ని బంధువులని పోల్చుకుంటూ మాట్లాడిన దిక్కుమాలలు అన్న ఈ దరిద్రపు కోట్ల ముఖ్యమంత్రిని బొందబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ బొందబెట్టేవి కూడా జగిత్యాల ఉద్యోగ గడ్డ మీద నుంచే మన పసుపు రైతన్నలు మొదలు పెట్టిండ్రు. దాంట్లో భాగంగా ఇవాళ మోదీ సేన కూడా నిన్ను ఎక్కువ కాలం కుర్చీలో పెడితే మన ధర్మానికే రక్షణ కోల్పోయేటట్టుందని భావిస్తూ నిన్ను బొందబెట్టే కార్యక్రమం అతి త్వరలో శీఘ్రంగా అతి వేగంగా మనమందరం కలిసికట్టుగా చేస్తామని కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాం. తమరి ముద్దుల బిడ్డ ఎంపీ ఓట్లు కావాలని తిరుగుతూ ఉన్నది, కానీ ఆమె అత్తమ్మ అయితే ఎవరు పెద్దత్తు ఉన్నదో వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. దుర్గామాత పూజల్ని బ్యాన్ చేసింది, మరి ఇక్కడ ఈ మహిళా ఎంపీ ఏమంటారు దాని మీద? కశ్మీర్లా ఇలా తాత ఫరూక్ అబ్దుల్లా చుట్టమైతే అవుతాడు పక్క, ఇలా అక్క మహబూబా ముఫ్తీ, ఇలా బాబా అసదుద్దీన్ ఓవైసీ, ఆ తమ్ముడు లఫంగగాడు అని పేరు అక్బరుద్దీన్ ఓవైసీ, ఇలా కొడుకులను అందరినీ కలుపుకొని ఇలాట ఫెడరల్ ఫండ్ పెడతారట, ఇలాంటి ఫెడరల్ ఫండ్ పెడతారట, మీ అందరి బ్యాక్ వాయించకూడదానికి పసుపు రైతులు తయారైంది. మీ ఫ్రంట్ లేదు, టెంట్ లేదు, మీ వంగ పెట్టి మీ ఈదుల్ని కుదుతారు ఈసారి పసుపు రైతులు. ఆల్రెడీ సూర్త అంటుతున్నది భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ లో డీకే అన్న జితేందర్ రెడ్డి రాబోతున్నారు. ఇంకా చాలా మంది మన పక్క పెద్దపల్లికి వెళ్ళి పెద్దోళ్ళు, నిజామాబాద్ల పెద్దోళ్ళు, జగిత్యాల పెద్దోళ్ళు, వివిధ జిల్లాలల్లో ఆయన పార్టీ ఖాళీ చేయడానికి తయారవుతున్నారు. ఒక్కసారి బిడ్డ 300 సీట్లు దాటని ఢిల్లీలో నీకు 30 తిప్పలు పెట్టకపోతే నా పేరు కాదు. హిందుగాలని పొందుగాలంటావు, దిక్కుమాల దరిద్రులు అంటావు, నువ్వు ఓడిపోతున్నావు రాబాయ్. నువ్వు చరిత్ర చూసుకో, రైతాంగాన్ని కాపాడిన వాళ్ళు నువ్వు అసలు ముఖ్యమంత్రి పదవికి పనికొస్తావా? సొంత ఫామ్ హౌజ్లాట మళ్ళా అది ఒక అసలు ప్రపంచంలో ఎక్కడ కానరాని చెట్లు ఉంటాయట, ఆ రకరకాలు ఉంటాయట. మన పంటలకేమో మినిమం మద్దతు ధర దొరకలేదు. అసలు హిందూరు జగిత్యాలు అంటేనే పసుపు, పసుపు లేకుండా హిందూరే లేదు. అసలు పసుపు హిందూరికి ప్రపంచ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతలు కాంచిన పసుపు రైతే ఇలా రోడ్డు మీద ఉన్నాడంటే నువ్వు నువ్వే నీ బొంద నువ్వే తోడుకో. చెరుకు కనబడకుండా చేసినావు దుర్మార్గుడ, చెరుకు పంటనే కనబడకుండా చేసినావు. చెరుకు తోటలతోటి కలకల్లాడుతుండే రైతు వ్యతిరేకి, ఆమె కూతురు అయితే బతుకమ్మ సీరల కాడికి వెళ్ళి మహిళల ఇళ్ల కాడికి ప్రతి ఒక్కటి దోసుకునుడి. ఇలా మహిళల పాపం వాళ్ళ ఇల్లు కళ, వాళ్ళని మభ్యపెట్టి డబల్ బెడ్రూమ్లని అవ్వని ఇవ్వని బయట గొర్రెలు కాసుకోవచ్చు, కట్టేసేయచ్చు, అల్లుడతో రూమిత్తం, మనము
బట్టలు మార్చుకుంటే నీకు ఆత్మగౌరవానికి ఒక సపరేట్ గది ఉంటుంది. కాలు దాపితే గోడలు దాకాయి. ఇక ఈ వేరే ప్రభుత్వాలు మీకు డబ్బలేక కట్టిస్తారు ఇల్లు అగ్గిపెట్టలేక. మేము కట్టిస్తాం నీకు ప్యాలెస్లు. వాళ్ళు సత్యనారాయణ పెడుతున్నారు, నేను బిర్యానీని పెడతా. నీ దిక్కుమాల మాటలన్నీ ఆడిపోయినాయి. ఇక ఐఫోన్ దుకాణం ఓపెన్ చేసి ఐఫోన్ ఎత్తకపోడు, బంగారం షాప్ ఓపెన్ చేసి నెక్లెస్ ఎత్తకపోడు. ఇది ఎక్కడ సంసారం ఆయన? ఇదే సంస్కృతి. నువ్వు హిందూ అయితే కాదు, నువ్వు పొందుగానే. మా సంస్కృతి నీకు ఉండదు. మహిళలకి పెన్షన్ రావని భయపెట్టియరు. మగ పుట్టుక పుట్టినోడు ఎవడు హిందూ సాంప్రదాయంలో మహిళల్ని బెదిరియడు. నువ్వు బెదిరించి మహిళలకి పెన్షన్ రాదని బెదిరించుకుని ఓట్లు వేపించుకున్నావు అని అసలు నువ్వు మొగ పుట్టుకనే పుట్టినా. ఇక ఈయన గురించి మాట్లాడి మనకు అనవసరం. టైం వేస్ట్ చేసుకోవద్దు. జల్ది మనకి ఎలక్షన్లు వస్తున్నాయి. మనం చేసే కార్యక్రమాలు పసుపు పోడు వారం రోజులనే తెచ్చుడు. పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర తెచ్చుడు. చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయించుడు. అవి ఓపెన్ చేయించుడు, కొత్తవి పెట్టుడు. ఓడబెట్టుడు అవసరం లేదు, నేనే పెడతా. తెలంగాణ యూనివర్సిటీని దాని ఖ్యాతి పెంచుడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుడు. పసుపు శుద్ధి కర్మాగారాలు పెట్టుడు. స్కిల్ ఇండియా క్యాంపులు పెట్టుడు. మన ఉద్యోగ అవకాశాలు యువతకి పెంచుడు. మహిళలకి 100,000 ఇళ్ళు కట్టించుడు. ప్రతి ఒక్కరికి ఫ్రీ సిలిండర్లు ఇప్పించుడు. పెన్షన్లని పెంచుడు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో తెచ్చుడు. పంట బీమా పథకం రైతులకు అందించుడు. ఈ అన్ని కూడా ఈడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నెగ్గితే తక్షణమే అయితే సిగ్గు లేకుండా ఆరోగ్యశ్రీ పనిచేసుకున్నావు. నోరు మూసుకొని ఆయుష్మాన్ భారత్ ఇక్కడ పెట్టుకో. ప్రజల్ని కాపాడుకో. సంపక తినకు. రైతు చస్తేనట 5,00,000 ఇస్తారట. నరేంద్ర మోడీ పంట నష్టపోతే 5,00,000 ఇస్తారని పంట బీమా పెడితే ఈయనట రైతు చస్తేనట 5,00,000 ఇస్తారట. తూ నీ బతుకు చెడ. ప్రజలు చచ్చిపోతా ఉంటే హాస్పిటల్లో బిల్లులు కట్టలేక అప్పులు చేస్తా ఉంటే అప్పులు పాలవుతా ఉంటే నీ కళ్ళకు కనబడతలేదా గుడ్డ? ఇక టైం అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ మన కంప్లైంట్ ఇస్తారు, పది అవుతా ఉంది. దయచేసి జగిత్యాల ఈ ఉద్యమ ఘట్టం మీద ఉన్న ఓటర్ మహాశైలకు అందరికీ ఇక ధర్మాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, దేశ రక్షణ కోసం ఓటేద్దాం. జాతీయవాదం జగిత్యాల గడ్డ మీద ఎంతుందో చూపిద్దాం. భారత్ మాతాకి జై.